శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈరోజు మనందరి కోరికను మన్నించి ధారణా బ్రహ్మరాక్షసులు పద్మశ్రీ పురస్కార గ్రహీతలు డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారి ద్వితీయ కుమారుడు డాక్టర్ గరికిపాటి గురువు గారు విచ్చేశారు వారి గురించి చిరు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను గురువుగారు ఎంఫిల్ మరియు పిహెచ్డీ చేసి అత్యుత్తమ పరిశోధనకు కె కామేశ్వరీ దేవి స్మారక స్వర్ణ పత స్వర్ణపతకాన్ని అందుకున్నారు సిలికానాంధ్ర వారు నిర్వహించిన తెలుకాట పోటీలలో ద్వితీయ స్థానం గెలుచుకున్నారు గురువుగారు చాలామందిలో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపుతూ మనుచరిత్ర వంటి కావ్యాలపై రామాయణము మహాభారతము వంటి పురాణాలపై చిన్న వయస్సు నుంచి మొదలుపెట్టి రెండు వందలకు పైగా ప్రసంగాలు ఇచ్చారు అటువంటి గురువుగారు రెండవసారి మన మనందరి కో మనందరి కోసం రావడం మన భాగ్యంగా భావిస్తూ గురువుగారికి మనొక్కసారి నమస్కారం చేసుకుంటూ మనందరి కరతాళధనుల మధ్య గురువుగారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు అందరూ కూడా గత ఇరవై ఎనిమిది రోజుల నుంచి తిరుగుపోవే కార్యక్రమాన్ని పారాయణ కార్యక్రమాన్ని మన వెంకటేశ్వరం టెంపుల్ లెల్లో రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర దాకా అందరూ కూడా చేశారు చక్కగా చాలా చక్కగా దాని ఫలితంగానే మనం ఈ సంవత్సరం కొంచెం కళ్యాణం మనకు చేయలేకపోయాం కానీ ఈ ప్రవచనం వినడం వల్ల కూడా మేము అందరికీ కూడా దాని యొక్క ఫలితం బాగా వస్తుంది మేము అందరూ కూడా శ్రద్ధగా పారాయణ చేయడంతో బట్ గోదాదేవి యొక్క కొద్దిగా మనందరికీ కొద్దిగా గొప్ప తెలిసి ఉండొచ్చు కానీ మనం విపులంగా గురువుల ద్వారా విన్నప్పుడు దాని యొక్క ఫలితాలు వేరే విధంగా ఉంటాయి శ్రద్ధగాను అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి ఆ కళ్యాణాన్ని వాట్సాప్లో అన్ని కూడా కొంచెం బంద్ చేసి మొబైల్స్ అన్ని కూడా సైన్ మోర్డ్లో పెట్టుకుని దయవించి అందరూ కూడా శ్రద్ధగా ఆ కళ్యాణ గురువుగా చెప్పేటువంటి కళ్యాణాన్ని గోదాదేవి కళ్యాణం గురించి అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాను గురువుగారు ప్రవచనం ప్రారంభించాను మాతృదేవో పితృదేవోభవ ఆచార్యదేవో భవ ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందే గ్రంథముల్ చూచితో ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందే గ్రంథముల్ చూచి ద్వీపాకారపు సూపముల్ వడియముల్ పుల్లేపును ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందే గ్రంథముల్ చూచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ తాలింపులా టాపుల్లేపును నీవు చేయునది వంట నోళ్ల పంట నీవు చేయునది వంట నోళ్ల పంట అరవేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంట అమ్మ మీద నాన్నగారు ఎన్ని పద్యాలు రాసుంటారో అంటే వాళ్ళమ్మగారి మీద మన అమ్మ మీద మనం ప్రార్థన చేసుకునేందుకు వీలుగా ఎన్ని పద్యాలు రాసుంటారో లెక్కే లేదు అందులో నాకు ఇష్టమైన పద్యాలలో ఇది కూడా ఒకటి ఆ పద్యాలలోనే నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటాయే అంటే ఆయన అంత రసరమ్యంగా పద్యాలు రాయడానికి ఆవిడ చేసిన వంటలు అంటే మా నాన్నమ్మగారు మా అమ్మగారు చేసిన వంటలు ఆవిడ చేసిన పచ్చళ్ళు ఇవే కారణం అని చెప్పి ఆయన పద్యంలో చెబుతూ ఉన్నారు సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ అనగానే సహజంగా మనకు గుర్తుకు వచ్చేది పిండి వంటలు విశేషంగా మనం చేసుకునే పిండి వంటలు సంక్రాంతి రోజున ముఖ్యంగా భోగి కనుమ ఈ మూడు రోజుల్లోనూ కూడా ఇది ఏడాదంతా చేయవలసిన పనే కానీ ప్రత్యేకించి రోజున ఎవరైతే భోజనం చేసే ముందు ఈ అన్నాన్ని అంటే ఈ బియ్యాన్ని పండించిన రైతు అన్నదాత ఎవరైతే ఉన్నాడో అతను సుఖంగా ఉండాలని కోరుకుని భోజనం చేస్తారో వాళ్ళు అసలైన సార్థక జీవులు మనం ఏ పట్టణంలో ఉన్నా ఎంత మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నా కూడా అక్కడికి కూడా బియ్యం ఏదో ఒక రకంగా రావాలి కదా దాన్ని పాలిష్ చేసినా ఇంకేం చేసినా కూడా అంతకంటే ముందు అది సాధారణ రూపాన్ని పొందాలంటే ఎక్కడో దేశానికి మూలడం ఎక్కడో ఉన్న ఒక రైతు కష్టపడితే తప్ప ఆ నాలుగు మెతుకులు మన నోట్లోకి వెళ్ళే అవకాశం లేదు నిజానికి రోజు మనం అన్నదాతను తలుచుకునే భోజనం చేయాలి సంక్రాంతి ప్రత్యేకించి వ్యవసాయ సంబంధితమైన పండుగ అంటే పంట చేతికి వచ్చాక అందరూ సంబరంగా సంక్రాంతి చేసుకోవటం మొదలుపెట్టారు తర్వాత దానికి అనేక అనేకమైన కారణాలు ఉన్నాయి అది ఒక్కటే కారణం కాదు కానీ చాలా కారణాలు ఉండడంతో దాన్ని విశేషంగా జరుపుకుంటూ వచ్చారు భోగి రోజుని ఒక ప్రత్యేకంగా సంక్రాంతిని మరొక రకంగా కనుమ రోజు మరీ ప్రత్యేకంగా జరుపుకుంటారు ముఖ్యంగా కనుమ రోజు వాహనాల పూజ చేస్తూ ఉంటారు ఆధునిక సమాజంలో కానీ నిజానికి ఆ రోజు చేయవలసింది జంతు పూజ ఎందుకంటే ఒకప్పుడు వాహనాలుగా ఉన్నవి జంతువులే కాబట్టి ఆవులు ఇవే వ్యవసాయానికి సహకరించాయి కాబట్టి ఏడాది పొడవునా మనం వ్యవసాయం చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను ఆవులు శుభ్రంగా మనకు సహకరించాయి కాబట్టి వాటికి కృతజ్ఞతగా ఆ రోజు వాటికి విశ్రాంతి కల్పించి వాటికి ఇష్టమైన ఆహారం ఏదో ఉంటుంది కదా అదే కాస్త ఎక్కువగా పెట్టి వాటిని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తా అంటే హిందూ ధర్మంలో ఎప్పుడూ కూడా జీవహింస అనేది మన వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోలేదు జీవహింస అనేది లేదు ఏదో ఆవును వ్యవసాయం కోసం వాడుకోవడం అనేది హింస కాదు గమనిస్తే గనక ఒక రైతుకి అలవాటు పడిన ఎద్దులు కానీ ఆవులు కానీ ఏ జంతువులైనా కూడా అతను చెబితేనే ముందుకు పెడతాయి మరొక రైతు వచ్చినా కూడా వాటి మాట వినవదు ఎందుకంటే అంత బాగా ఈ రైతు వాటిని చూసుకుంటున్నాడు కాబట్టి అంటే తన కుటుంబ సభ్యులలో ఈ జంతువులు కూడా ఒకటే అని మానవుడు భావన చేయగలిగిన ఉన్నతమైన రోజులు ఆ రోజుల నుంచి మనం ఈ రోజుకి గమనిస్తే తోటి మనుషులను కూడా ఒక్కొక్కసారి మనం అలా గౌరవించలేకపోతున్నామేమో అనిపించే పరిస్థితిలో ఆధునిక సమాజం ఈరోజు కనబడుతాం పండగల సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనబడుతున్న దైవస్వరూపులైన తల్లిదండ్రులను కానీ అత్తామామలను కానీ గౌరవించకుండా మిగిలిన ఏవేవో చోట్ల నేను నా ప్రేమ కురిపిస్తాను సమాజంలో వైభవాలు చేస్తాను దాన ధర్మాలు చేస్తాను కోట్లు ఖర్చు పెడతానంటే ఉపయోగం లేని పని ఆ పచ్చళ్ళు కానీ పిండి వంటలు కానీ రకరకాల పిండి వంటలు అది వా మన ప్రాంతం బట్టి ఉంటున్న ప్రదేశం బట్టి ఎన్నో రకాల పిండి వంటలు చేసుకోవటం తెలుగు వాళ్ళకు ఉండే వైవిధ్యం తెలుగు వాళ్ళు అందున హిందువులు మనకు అన్ని విషయాల్లోనూ వైవిధ్యం ఎక్కువే ఒకటి మనం ఆరాధించే రూపాలను కనుక మనం గమనిస్తే కనుక రోజుకు కొత్త రూపం పుడుతూనే ఉంటుంది అయినా మనం అదే భక్తితో అదే తీవ్రతతో ఆరాధిస్తూ ఉంటాం ఎన్ని ప్రాంతాలుగా మనం వేరుపడి ఉన్నా కూడా అంతిమంగా హిందువులందరూ ఒక్కటే అని చెప్పేందుకు మన సంస్కృ అందుకని రకరకాల పిండి వంటలను మనం చేసుకునే క్రమంలో ఒక ఐకమత్యం కనబడుతుంది భాషల మధ్యలో సంస్కృతుల మధ్యలో ఉండే వైవిధ్యము కనబడుతూ ఉంది ఆ పిండి వంటలను కూడా మన చేతులతో మనం వండుకుని తింటే ఉన్నంత ఆరోగ్యం ఆనందం మరొకటి ఖచ్చితంగా లేదు అది ఏ మాట కామాట మన ముందు తరాలకు ఉన్న ఓపిక సహజంగానే కొత్త తరానికి లేదు అందులో ఏం మొహమాట లేదు చెప్పడానికి ఉన్నమాటే ఆవంకనైనా పర్వాలేదు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను వాళ్ళ దగ్గర నేర్చుకునే అవకాశం మనకు అన్నిసార్లు దొరకదు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల ఉపయోగాలు అనకూడదు కానీ వాళ్ళ వల్ల చాలా ప్రయోజనాలు ఎంతో మనం నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి ఆస్తిపాస్తులు ఎలాగో దబాయించి తీసుకుంటారు అది పెద్ద విషయం కాదు అవి ఎలాగో తీసుకుంటారు పెద్దవాళ్ళ నుంచి కానీ అంతకంటే ముందుగా తీసుకోవాల్సింది సంప్రదాయాలని సంస్కృతిని వాళ్ళ నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఉన్నంతలో వీలైనంత కాయకష్టం చేసుకునే బ్రతికే తరాన్ని చూసి మనం నేర్చుకుంటే ఆరోగ్యాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది పండుగలంటే కేవలం మనోరంజనం మాత్రమే కాదు అంటే ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదు పండుగలలో భౌతికమైన ఉపయోగాలు అలాగే మానసికమైన ఉపయోగాలు చాలా ఉంటాయి ఒకటి మానసికంగా ఎంత ప్రతికూలతలు ఉన్నా కూడా మన వాళ్ళలో ఉండే గొప్ప నైజం ఏంటంటే తెలుగు వాళ్ళలో ఎప్పుడూ మనం శుభమే కోరుకుంటాం అశుభాన్ని మనం కోరుకోము అది సినిమా పద్ధతిలో అయినా సరే ఏ పద్ధతిలో అయినా అంతిమంగా శుభం కార్డు పడవలసిందే అశుభం అనేది తెలుగు వాళ్ళకి నచ్చదు తమిళం వాళ్ళు ఉంటే ఎవరు బాధపడకండి కానీ తమిళ తమిళవాళ్ళు కాస్త ఆ విషాద సినిమాలు కూడా కాస్త ప్రోత్సహించే అలవాటు ఉంది వాడికి అది తప్పేం కాదు అదొక రకమైన వైవిధ్యం కానీ తెలుగువారి ప్రత్యేకమైన ముద్ర ఏమిటయ్యా అంటే మనం ఖచ్చితంగా శుభాన్ని కోరుకుంటాం అందుకే మన తెలుగు కావ్యాలు మొదలుపెట్టినప్పుడు కూడా ప్రతీదీ స్త్రీ అనే అక్షరంతోనే మొదలు పెడతాం చక్కగా చివర కూడా ఏదో కళ్యాణ ఘట్టంతో ముగుస్తాయి సాధారణంగా కావ్యాలన్నీ విషాదాత్మకాలు కావు ఎందుకంటే మామూలు దైనందిన జీవితంలో మనిషి ఎలాగో కొన్ని తిప్పలలో ఉంటాడు కొన్ని కష్టాల్లో ఉంటాడు కాబట్టి కనీసం కావ్యం చదివినప్పుడైనా బాగుంటుంది కదా కాస్త ఉత్సాహంగా ఉంటాడు మనిషి పైగా విషాదం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకునే పరిష్కార మార్గాన్ని చూపించడం అసలైన ఉద్దేశ్యం విషాదం ఉంటుంది జీవితంలో కానీ దాన్ని తట్టుకుని తర్వాత మరొక అడుగు ఎలా వెయ్యాలి అనేది నేర్పించాలి తెలుగు వాళ్ళలో ఆ సానుకూల ధోరణి కనబడుతుంది అంటే పాజిటివ్ యాప్టిట్యూడ్ అంతకంటే ఏమీ లేదు ఆ సానుకూల ధోరణి మనలో చాలా కనబడుతుంది అందుకని అది పిండి వంటలు చేసుకునే క్రమంలో అయినా పెద్దవాళ్ళను గౌరవించుకునే క్రమంలో అయినా నిజంగా మనకు అవకాశం ఉంటే ఈ మూడు రోజుల పండుగలో భాగంగా ఆ వంకన రైతుని పిలిచి ఆ రోజు గౌరవించుకోవలసిన రోజు సంక్రాంతి ఆ రైతుని పిలిచి నిజంగా ఒక పండితుడికి చేసే సన్మానం రైతుకు మనం చెయ్యాలి అప్పుడు రైతుకి బోల్డ్ ఆత్మాభిమానం బోల్డ్ ఆత్మగౌరవం ఆహా నేను చేసుకునే వృత్తిలో కూడా ఇంత సంతృప్తి ఉందా అని చెప్పి ఒక ఆనందం కలుగుతుంది ఇది పండుగ వాతావరణం ఇలా ఉంటే కళ్యాణాలు చేసుకునే అలవాటు మనలో చాలా ఎక్కువ రకరకాల సందర్భాలలో రకరకాల కళ్యాణాలు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎలాగో చేసుకుంటూ ఉంటాను నిత్య కళ్యాణం పచ్చదోరణం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది స్వామివారి కళ్యాణానికి మంచి రోజు చెడ్డ రోజు అనే మాటే లేదు అసలు కళ్యాణం అంటేనే శుభం రుక్మిణీ కళ్యాణం చేసుకుంటూ ఉంటాం గోదాదేవి శ్రీరంగనాథుల వివాహం కళ్యాణం చేసుకుంటూ ఉంటాం ప్రత్యేకించి సంక్రాంతి సమయంలో ఈ కళ్యాణ ఘట్టం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది గోదాదేవి అసలు కళ్యాణం అనేది మనం ఎందుకు చేస్తాము ఎందుకు చూస్తాం ఎందుకు కళ్యాణం కళ్యాణం అంటే ఏదో శుభకరం అనే ఒక ఆలోచనతో మనం మొదలు పెడతాం పూర్తిగా సహేతుకంగా వివాహం జరిగే పద్ధతిని అంతా కూడా మనం కళ్యాణంలో గమనిస్తాం కళ్యాణంలో భాగంగా ఆ సందర్భంలో కానీ రుక్మిణి కళ్యాణం చేసేటప్పుడు ఆ సందర్భంలో కానీ ఆ విగ్రహాలకి ఒక్కొక్క పద్ధతిగా వివాహ పద్ధతి ఎలా జరుగుతుందో మనం చూస్తాం అది మనం చూడడమే కాకుండా ఈ తరానికి కూడా చూపించవలసిన బాధ్యత మన మీద చాలా ఉంది ఎందుకని అదే విధంగా వివాహాలు జరగాలి కాబట్టి ఒక సంప్రదాయం ఒక తరం నుంచి మరొక తరం తరానికి వెళ్ళడం కోసమే ఈ కళ్యాణాల పద్ధతి మన తెలుగులో కానీ తమిళంలో కానీ మలయాళంలో కానీ రకరకాల ప్రాంతాల్లో ఇది అభివృద్ధి అయింది ఎందుకు పదే పదే భగవంతుడి రూపంలో మనం కళ్యాణం చూస్తామంటే వివాహ వేదిక దగ్గర కూడా మనం గమనిస్తే మన వెనక వివాహం జరిగే చోట వెనకాల వెంకటేశ్వర స్వామిదో భూదేవిదో అలివేలు మంగదో లేకపోతే ఎవరిదైనా చిత్రాలు వెనకాల పెడతారు అంటే అక్కడ ప్రతీకాత్మకంగా సింబాలిక్గా చెబుతున్నది ఏమిటంటే ఈ అబ్బాయి కూడా వెంకటేశ్వర స్వామితో సమానమే ఆ అమ్మాయి అలవేలు మంగతో సమానమే అందులో సందేహం లేదు శుభలేఖల మీద శ్రీరాముడు సీతారాముల సీతారాముల ప్రస్తావన చేస్తూ ఉంటారు ఇంకెవ్వరిది ప్రస్తావన చేయరు శుభలేఖల మీద పెళ్లి శుభ పత్రికల మీద ఖచ్చితంగా శ్రీరాముడిది సీతాదేవిదే వేస్తారు వెంకటేశ్వర స్వామి ప్రస్తావన కానీ శివుడిది కానీ బ్రహ్మదేవుడిది కానీ ఎవరిది ఉండదు ఎందుకంటే వాళ్ళు కాపురాన్ని నిలబెట్టుకున్న తీరు కలియుగానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళ ప్రస్తావనే చేస్తారు వాళ్ళ కాపురంలో అన్ని ఇన్ని కష్టాలు రాలేదు కష్టాలు వచ్చినప్పుడే కాపురం బలం ఏమిటో బంధం బలం ఏమిటో తెలుస్తుంది సీతారాములకి భయంకరమైన కష్టాలు వచ్చినా మధ్యలో ఎంతోమంది వేలు పెట్టే ప్రయత్నం చేసినా ఎన్ని తెప్పలు వచ్చినా ఎవరూ ఇంకొక వివాహం చేసుకోలేరు శ్రీరాముడికి చేసుకునే అవకాశం ఉంది అప్పటి చట్టం ప్రకారం దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకే ఇప్పుడు రాముడు చేసుకుంటే వద్దనే వాళ్ళు ఎవరు ఎవరు మాత్రం కాదంటారు కనుక అయినా కూడా రాముడు నా మనసులో సీతాదేవికే స్థానం ఉంది ఇంకెవరికీ లేదు అన్నారు అదే ప్రశ్న మరి కృష్ణావతారంలో మనకు వస్తుంది పదహారు వేల మంది కన్యల్ని మరి ఆయన వివాహం చేసుకున్నట్టు కదా అని మనకు అర్థం చేసుకోవడంలో లోపం తప్పిస్తే ఆయన ఏం పదహారు వేల తాళిళ్ళు తాళ్ళు కట్టలేదు ఆయన మంగళసూత్రాలు కట్టలేదు అది శాస్త్రహేతుకమైన అది సహేతుకమైన విషయం వాళ్ళు నరకాసురుడి చరణించి శ్రీకృష్ణుడు వాళ్ళని విరిపించారు కాబట్టి శ్రీకృష్ణుడిని నాథుడిగా భావన చేశారు నాథుడు అన్నప్పుడు భర్త అనుకోవచ్చు తండ్రి అనుకోవచ్చు సమస్తము అనుకోవచ్చు భగవంతుడిని మనం అనుకోవచ్చు కాపాడిన వాళ్ళుగా వాళ్ళు అనుకున్నారు సాధారణంగా భార్యని కాపాడవలసిన బాధ్యత భర్తది కాబట్టి ఆ ఆ ధర్మంలో ఆ యుగంలో ఆయన ఆ అవతారాన్నే ఎత్తి చూపించాడు అంటే అంతమంది పదహారు వేల మంది అయినా ఎనిమిది మంది భార్యలైనా ఎవరైనా కూడా అందరూ లక్ష్మీదేవి అంశలుగానే జన్మించారు తప్ప ఎక్కడ కూడా ఆయన వేరే వివాహం చేసుకోలేదు గోదాదేవి కూడా సాక్షాత్తు భూదేవి అవతారం సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం గోదాదేవి ఇతివృత్తం విషయంలో ప్రాంతాల బట్టి చిన్న చిన్న తేడాలు చిన్న చిన్న కల్పనలు ఉన్నాయి కానీ ఏ కల్పన ఉన్నా అది మన మంచు కోసం చేసిన కల్పన అందుకని అటువంటి గోదాదేవి కథ గోదా కళ్యాణం కళ్యాణ ఘట్టాలను చూడడం ద్వారా వివాహం ఎంత పద్ధతిగా జరగాలి అందులో ఉండే ప్రతి ప్రక్రియకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేది తెలియటం కోసం అక్కడ తలంబ్రాల ఘట్టం జరుగుతూ ఉన్న అక్కడ మంగళసూత్రం కట్టే ఘట్టం ఉన్నా ఏదైనా కూడా పురోహితులు మనకు వివరిస్తూ చేస్తారు కళ్యాణం ఎందుకని ఇదే పద్ధతిలో మీ వివాహాలు కూడా జరగాలి అని చెప్పటం కోసం తరంలో మనం నేర్చుకోవలసినది అదే ఈరోజు వివాహాలు పురోహితులు చేస్తున్నారా అంటే కాస్త అనుమానమే ఫోటోగ్రాఫర్లే ఎక్కువగా మన వివాహాలను జరిపిస్తూ ఉన్నారు ఒక అద్భుతమైన దృశ్యమాలికను మనకు అందించేందుకు ఎప్పుడో ఒక కాలంలో మనం పెళ్లి చేసుకున్నాం అరవై ఏళ్ళ తర్వాత కూడా చూసి మురిసిపోయి చూసావా అప్పుడు అంత సరదాగా నువ్వు అప్పుడు నేను ఏం జోకేసాను గుర్తుందా అని అనుకోవడానికి ఒక దృశ్యమాలికను వారు మనకు అందిస్తున్నారు అంతకంటే ఏమీ లేదు వాడనేం తక్కువ చేయక్కర్లా కానీ అలంకరణ ప్రధానమయ్యి ప్రచారం ప్రధానమైనప్పుడు విధానం దెబ్బతింటుంది ఈరోజు ముహూర్తం కంటే అలంకరణ ప్రధానమైపోయింది అందుకు గోదాదేవి కళ్యాణం గోదాదేవి కథ మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పి అద్భుతమైన మరుపులు ఇచ్చేందుకు ఏం అవకాశం లేదు అక్కడ ఉన్న కథనే నేనే చెబుతా భారీ మార్పులే ఉండవు అందులో కొత్త సినిమా కాదు కదా సంక్రాంతికి రిలీజ్ అయిన కొత్త సినిమా కాదు ఎప్పటి నుంచో ఉన్న సినిమానే కానీ ఆ కళ్యాణం ఎందుకు చేసుకుంటున్నాం అనేది ప్రధాన పురోహితులకు మనం తగిన గౌరవం ఇవ్వకుండా వివాహ పద్ధతిని అనుసరించనప్పుడు ఎన్ని కళ్యాణాలు చేసుకున్నా వృధా అవుతుంది ఆ కళ్యాణాలను మనం వీక్షించడం ద్వారా మన కన్నులతో మనం దర్శించడం ద్వారా మన పెళ్ళిళ్ళు మన పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఈ పద్ధతిలోనే జరగాలి ముహూర్తం అనేది పెట్టుకున్నప్పుడు ఇంద్రారి దేవతలు అడ్డం వచ్చినా సరే ముహూర్తానికే పెళ్లి చేసుకుని తీరా నా అలంకరణం కావలేదనో ఇంకొక కారణం చేతనో ముహూర్తాన్ని ఎప్పుడు పక్కకు పెట్టకూడదు ఆ ఉద్దేశం ఉంటే ముహూర్తమే పెట్టుకోవద్దు గొడవే లేదు ఎక్కడో శుభ్రంగా సంతకం పెట్టేస్తే అయిపోతుంది ఆ వ్యవస్థ పట్ల మనకి గౌరవం ఉన్న వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నప్పుడు దాన్ని ఆచరణలో చూపించి తీరా అది లేనప్పుడు మిగిలిన వ్యవస్థ అనవసరం అలాగే ఏ పద్ధతి విషయంలోనూ రాజీ పడే ప్రక్రియను పెట్టుకోకూడదు ఈ ఒక్కటే కదా నడిపించేద్దాం ఈ అరగంటే కదా నడిపించేద్దాం జీవితాన్ని అలా నడిపించడానికి వీలు అవ్వదు వచ్చిన కష్టం ఓ పదేళ్ళు ఉండే ఉద్దేశం ఉంటే ఉంటుంది మనం ఏం చేయలేం అది అనారోగ్యమైన ఏదైనా కూడా ఉంటుంది కొంతకాలం మనం దాన్ని తప్పించే అవకాశం లేదు అలా ఎలా తప్పించలేము వివాహ పద్ధతి విషయంలో కూడా అంతే ప్రక్రియ ప్రకారంగా ఎలా జరగాలో శాస్త్రోక్తంగా ఎలా జరగాలో అలాగ మాత్రమే వివాహాలు ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పేందుకే ఇటువంటి కళ్యాణాలు మనం చేసుకుంటూ వస్తున్నాం ఆ కళ్యాణాలు చూసినప్పుడే పెద్దవాళ్ళైనా నవదంపతులైనా యువ దంపతులైనా కాస్త పెద్ద దంపతులైనా ఎవరైనా కూడా ఆ కళ్యాణం జరుగుతుంటే వాళ్ళ కళ్యాణం వారికి గుర్తుకు రావాలి అప్పుడు ఆ కళ్యాణం ఉద్దేశం సార్థకమైనట్టు లెక్క ఆ గుర్తుకు వచ్చినప్పుడు రకరకాల సరసమైన విషయాలు మాట్లాడుకుంటారు హాయిగా మరొకసారి ఏదో ఇంగ్లీష్లో అంటుంటారే రీ ది ద డే అని మళ్ళీ ఇంకొకసారి ఆ జీవితాన్ని మళ్ళీ ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందా ఎంత తిప్పలు పడ్డాము అసలు మామూలు తిప్పల ఆ రోజు బస్సు ఇబ్బంది అయిపోయింది ప్రయాణం ఇబ్బంది అయిపోయింది ఏవో రకరకాల కష్టాలు గుర్తుకు వస్తాయి ఇవన్నీ మళ్ళీ పెనవేసుకున్నాక అన్ని కష్టాలు దాటాం కాబట్టి ఈరోజు మన కాపురం ఎంత బాగుందయ్యా అని చెప్పి సరసంగా ఒక మాట మాట్లాడుకునేందుకు హాయిగా మళ్ళీ అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ హ్యాంగ్ అయిపోతే మనం ఎలా రిఫ్రెష్ నొక్కి దాన్ని మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకొస్తాము జీవితాలు కూడా ఒక్కొక్క పరిస్థితుల్లో హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి వాటిని చక్కగా రిఫ్రెష్ చేస్తే అప్పుడు తాజాగా మళ్ళీ జీవితం మళ్ళీ ముందుకు పెడుతూ ఆ కళ్యాణ ఘట్టాలను వేసుకుంటూ హాయిగా ఇంటికి పెడితే ఎన్నో అద్భుతమైన స్మృతులు ఇలా అద్భుతంగా ఎన్నో స్మృతులను వేసుకునేందుకు తగిన అవకాశాన్ని మనకి కళ్యాణాలు కల్పిస్తూ ఎవరి కళ్యాణం గురించి మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం మనం శ్రీరంగనాథుడి రూపంలో ఆరాధించిన ఏ రూపంలో ఆరాధించినా అంతిమంగా ఆయన శ్రీ మహావిష్ణువే అందులో సందేహం లేదు గోదాదేవి కథ అందులో చెప్పిన ప్రధానమైన తిరుప్పావై నా చీఆర్ తిరుమొయ్యి మొదలైనవన్నీ అర్థం కావాలంటే ఈ ఆధునికంగా నిర్మించిన సమతామూర్తి ప్రాంతాన్ని మనం దర్శిస్తే కాస్త ఆ నూట ఎనిమిది దివ్య దేశాలు దర్శించినప్పుడు వీటి గురించే ప్రస్తావన చేశారనే విషయం మనకు అర్థమవుతుంది అది కూడా కాస్త ప్రతీకాత్మకంగా చూసి తెలుసుకోవచ్చు విష్ణుమూర్తి ఎటువంటి వాడు ఆయనకు జరుగుతున్న వివాహం ఎటువంటిది సంపత్సుందరి కళ్ళపై బడిన ఆశూడడు సంపత్ సుందరి కాళ్ల పైబడిన ఆశంజూడడు ఇంద్రాది పారంపర్యం మగు స్తోత్ర పాఠముల శ్రోత్రం పుంచడు సంపత్సుందరి కాళ్ల పైబడిన ఆశంజూడడు ఇంద్రాది పారంపర్యం మగు స్తోత్ర పాఠముల శ్రోత్రం ఉంచడు ఏ భీరుతన్ కంపింపడు భూత్కరములన్ ఏ భీరుతన్ కంపింపడు సహస్రఫూత్కరములన్ గారు గారుత్మతోద్యాన మందిం పుంజుపడు గారుత్మతోద్యానమందిం పుంజూపడు యోగనిద్రితుడు తానీక్షించు బ్రహ్మమునే సంపత్ సంపత్సుందరి పడిన ఆశం చూడడు శ్రీరంగంలో కానీ అంటే శేషతల్పసాయిని ఊహించుకుంటే మనకు అర్థం అవుతుంది కాస్త ఇలా నిలబడిన వెంకటేశ్వరుడి ఆకారం కాకుండా శేషతల్పశాయి శేష శేషతల్పసాయి అంటే ఆ పాముల పక్క మీద పడుకున్న విష్ణుమూర్తిని పాలసముద్రంలో సేరించిన విష్ణుమూర్తిని ఊహించుకుంటే ఈ పద్యం అర్థమవుతుంది సంపత్సుందరి పడిన ఆశం చూడడు విష్ణుమూర్తి ఎటువంటి వాడయ్యా అంటే ఆయన కాళ్ళ మీదే లక్ష్మీదేవి చక్కగా అక్కడ కాళ్ళ వద్ద కూర్చుని పాదసేవ చేస్తూ ఉంటుంది చేస్తూ ఉంటే సాధారణంగా లక్ష్మీదేవి కనబడుతూ ఉంటే ఆవిడికి దూరంగా మనం ఉండడం సాధ్యమేనా అది సాధ్యమయ్యే పనేనా ధనం అంటే ఎంత ఇష్టం మనకి కానీ ఆవిడ అంత పాదసేవ చేస్తూ ఉన్నా అద్భుతంగా ఆయన్ని గౌరవిస్తూ ఉన్నా ఆయన దృష్టి లక్ష్మీదేవి మీద ఉండదు విష్ణుమూర్తి చిత్రాన్ని మనం శేషతలపసాయి చిత్రాన్ని చూస్తే కనుక ఆయన ఎటువైపు చూస్తున్నాడో మనకు అర్థమవుతుంది సంపత్సుందరి కాళ్లపై పడిన ఆశన్ జోడు అంటే విపరీతమైన ధనాల పట్ల ఆయనకేం ప్రత్యేకమైన ఆసక్తి లేదు ఇంద్రాది పారంపర్యమ్మకు స్తోత్రపాఠం అలా స్తోత్రం ఉంచాడు ఎదురుగా ఇంద్రాది దేవతలు ఎంతోమంది దేవతలు అంటే విష్ణుమూర్తి విషయంలో శివుడి విషయంలో కావ్యాలను మనం గమనిస్తే కనుక విష్ణువు ప్రధాన నాయకుడైనప్పుడు శివుడు సహకరించినట్టు శివుడు ప్రధాన నాయకుడైనప్పుడు విష్ణువు సహకరించినట్టు మన కావ్యాలు చెబుతాయి ఏదేమైనా అంతిమంగా భగవంతుడు నిరాకారుడు నిరంజనుడు ఆయనకు ఒకటే రూపం అసలు నిజానికి చెప్పాలంటే రూపం లేదు మనం అర్థం చేసుకునే క్రమంలో రకరకాల రూపాలు ఏర్పాటు చేసుకున్నాం అందరి అభిరుచులు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఒకరికి విష్ణుమూర్తి నచ్చుతారు ఒకరికి శివుడు నచ్చుతారు ఒకరికి వినాయకుడు నచ్చుతారు ఒకరికి హనుమంతుడు నచ్చుతారు రకరకాల రూపాలను మనం ఏర్పాటు చేసుకున్నాం అర్థం చేసుకునే క్రమంలో అలాగే మనకు పుడుతున్న గ్రామ దేవతలను కూడా మనం అలాగే పల్లెటూరు వాళ్ళు అర్థం చేసుకోవడానికి పుట్టించిన రూపాలు అందుకని సంపత్సుందరి కాళ్లపై పడిన ఆశం ఇంద్రారి ఇంద్రాది పర్యంతమ్మకు స్తోత్రపాఠముల స్తోత్రం ఉంచడు ఎక్కడ ఎంత ఇంద్రారి దేవతలందరూ మన ఇక్కడ ముప్పై రోజుల పాటు మీరు అందరూ తిరుపతి పారాయణ చేస్తున్నారని లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు మొదలైన నామాలు జపం చేస్తూ ఉన్నారని అందరూ చెబుతూ ఉన్నారు ఎంతమంది ఎంతగా స్తోత్రం పెట్టి ఎంత స్థుతించినా కూడా విష్ణుమూర్తి ధ్యాస దాని మీద ఉండదట అంటే మీ మొర ఆలకించట్లేదని అనుకోకండి అది వేరే విషయం కానీ చెబుతున్నాం ఆయన దృష్టి మరిదేని మీద ఉంటుంది ఇంద్రాలు దేవతలు కూడా అద్భుతంగా స్థుతి చేస్తూ ఉన్నారు వాటి మీద ఆయన దృష్టిలే ఏ భీరుతన్ కంపింపడు సహస్రపుత్కరములను పైనుంచి ఆరిసేషు వెయ్యి పడగల ఆరిసేషు ఒక పడగ కూడా కాదు వెయ్యి పడగల ఆరిసేసి విషాన్ని కురిపిస్తూ ఉంటాడు ఒక్క పాము ఈ ప్రాంగణంలో ఉందంటేనే ఇక్కడ మీరు నేను తప్ప ఎవరూ ఉండవు అందరం వెళ్ళిపోతాం మొత్తం ఒక్క పాము ఈ ప్రాంగణంలో ఉంటే కానీ వెయ్యి పడగల ఆది శేషువు పైనుంచి విషాన్ని చిమ్మి చిమ్ముతూ ఉన్నా కూడా ఏమాత్రం భయపడడు శాంతాకారం భుజగసేను అదే పెద్ద వ్యతిరేకమైన మాట భయంకరమైన పాముల పక్క కింద పడుకుని శాంతాకారంగా ఎలా ఉంటారు ఎలా విడిపడుతుందో సాధ్యమైనది కానీ ఆ మహానుభావుడు ఉంటాడు మన జీవితం కూడా అంతే వందల కష్టాలు పేక మీదకి వచ్చేసినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పేయాలి స్వామివారు చెప్పిన పరిష్కారం అదే కంగారు పడకండి అబ్బాయి మీరు వెళ్ళిపోమన్నంత మాత్రాన కష్టాలు వెళ్ళిపోవు శాంతాకారం భుజక చేయను నా పైన వెయ్యి పడగల ఆది విషాన్ని చెబుతూ ఉంటే నేను హాయిగా పడుకోవట్లే నిశ్చింతగా మీరు కూడా అంతే వందల కష్టాలు మింగేస్తున్న రాత్రి పడుకునే అవకాశం ఉంటే పడుకో సుఖంగా తప్పించుకోవచ్చు కదా ఒక పది గంటలైనా కష్టం నుంచి తప్పించుకో హాయిగా నిద్రపోవు అని చెబుతున్నారు అందుకని అంత అద్భుతంగా వెయ్యి పడగల ఆది శిశువు పయనించే విషయాన్ని చెబుతున్నా కూడా ఆయన భయపడడు గరుత్మతోద్యానం అంది ఇంపు ఆయనకు అద్భుతమైన వాహనం ఉంది గరుత్మంతుడు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ లాంటి విమానం పెద్ద విమానం అంతకు మించిన విమానం సృష్టిలోనే లేదు అటువంటి విమానం మీద చక్కగా యాత్ర చేయవచ్చును కదా ఏటో నాలుగు సెలవులు దొరికాయని కానీ మనకు కూడా కాస్త యాత్ర స్పెషల్ బస్ ఎక్కాలని అనిపిస్తుంది ఎటో ప్రయాణం చేయాలనిపిస్తుంది కానీ విష్ణుమూర్తికి గారుత్మతోద్యానమంది ఇంపుని చూపడు అవి ఏదో ఉద్యానవనాల్లో ప్రయాణం చేయాలనో ఎటో వెళ్ళాలనో ఏమీ దేని మీద దృష్టి లేదు మరి దేని మీద దృష్టి ఉందట యోగ నిద్రితుడు తా నీక్షించు బ్రహ్మమ్మునే మరి భగవంతుడు ఎటు చూస్తాడు లక్ష్మీదేవిని చూడడు గరుత్మంతుని చూడడు ఇంద్రాయరి దేవతలను చూడడు మనం చేసే స్తోత్రపారాయణలు పెద్దగా దృష్టి పెట్టడు దేని మీద దృష్టి పెడతాడయ్య అంటే పద్మగర్భుడైనటువంటి బ్రహ్మదేవుడి మీద దృష్టి పెడతాడు బ్రహ్మదేవుడి కేసే తన నాభి నుంచి ఉద్భవించిన కమలంలో బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్నాడు కదా ఆయన కేసే చూస్తూ ఉంటాడు ఎందుకు దట్ ఈస్ ఇస్ ప్రొఫెషన్ వృత్తి ధర్మ విష్ణుమూర్తి స్థితికారకుడు సృష్టి స్థితిలయ కారకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం చెప్పుకుంటున్నాం బ్రహ్మదేవుడి పని బ్రహ్మదేవుడి పని సృష్టి చేయటం విష్ణుమూర్తి పనేమిటై అంటే స్థితి అందుకే దశావతారాలు ఆయనే ఎత్తాడు ఎప్పుడెప్పుడు మనకి ఏమంటారు కాస్త ఆంగ్లంలో చెబుతారు ఎప్పుడైతే సమాజం ఆర్డర్ దప్పుతుందో అప్పుడు భగవంతుడు ఒక అవతారం ఎత్తుతాడు ఆ అవతారాలు బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఎందుకు ఎత్తలేదు అంటే అది వారి ధర్మం కాదు వారి పని కాదు అది వారి వృత్తి కాదు విష్ణుమూర్తి మాత్రమే దశావతారాలు ఎత్తుతాడు ఎప్పుడైతే సత్వగుణం తగ్గిపోయి తమో గుణం రజోగుణం పెచ్చులు మీరుతూ ఉంటాయో అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ చక్కగా వచ్చి ఆర్డర్ ఆఫ్ డిసిప్లిన్ మొత్తం సర్దేసి పెడిపోతాడు మళ్ళీ ఒక అవతారం అబ్బే అబ్బాయే కుదరత అబ్బాయే సత్వగుణమే పైన ఉండాలి అని అద్భుతమైన అవతారంతో నిరూపణ చేస్తా అందుకని ఆయన ఎప్పుడు బ్రహ్మదేవుడి కేసే చూస్తూ స్థితికారకుడైనటువంటి విష్ణు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాడు సరిగ్గా గోదాదేవి రంగనాథుల కథలో గోదాదేవిని చక్కగా ఆవిడ తులసి వనంలో దొరికింది చిత్తుడికి ఆ పేరే చాలా విచిత్రంగా ఉంటుంది విష్ణు చిత్తుడికి ఆవిడ తులసి వనంలో దొరికింది ఆ తులసి వలండో దొరికిన అమ్మాయిని చక్కగా తీసుకువచ్చి ఆయన అద్భుతంగా పెంచుకున్నాడు ఎందుకు అక్కడే దొరికింది అనేది అద్భుతమైన దృశ్యం అది ఆ విష్ణు చిత్తుడు ఆ సరిగ్గా ఈ పద్యానికి అన్వయమంతా విష్ణు చిత్తుడికి సరిపోతుంది తన వృత్తి ధర్మాన్ని ఏ రోజు విడిచిపెట్టలేదు కాబట్టి విష్ణు చిత్తుడు అత్యున్నతమైన భక్తుడిగా విష్ణు స్వామివారి సేవని అందుకున్నాడు స్వామివారి అనుగ్రహాన్ని అందుకున్నాడు స్వామివారికి సేవ చేసి ఎందుకని విష్ణు చిత్తుడికి స్వామివారి ఆశీస్సుల వల్ల కొంతకాలం తర్వాత అద్భుతమైన ఐశ్వర్యం వచ్చినా కూడా బాగా డబ్బులు వచ్చినా కూడా తాను ఎప్పుడూ చేసే పనిని ఆయన విడిచిపెట్టలేదు ఆయన ఎప్పుడూ కూడా చక్కగా స్వామివారికి అనేకానేకమైన ఉపచారాలు అంటే ఇప్పుడు పురోహితుల దేవాలయంలో చేస్తున్న ఉపచారాలన్నీ చేస్తూ చక్కగా మాలలు అల్లి అద్భుతమైన పువ్వులతో మాలలు అల్లి ఆ మాలలన్నింటినీ స్వామివారికి సమర్పించేవాడు అది విష్ణు చిత్తుడి కర్తవ్యం ఆయన వృత్తి ఎంత డబ్బులు వచ్చినా కూడా ఆ వృత్తి ధర్మాన్ని ఆయన విడిచిపెట్టలే విష్ణుమూర్తి వృత్తి ధర్మాన్ని విడిచిపెట్టలేదు విష్ణు చిత్తుడు కూడా వృత్తి ధర్మాన్ని విడిచిపెట్టలేదు అందుకే విష్ణు చిత్తుడు అంత ప్రీతిపాత్రమైన భక్తుడయ్యా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా ఆ వృత్తి ధర్మాన్ని మనం దేనికోసం కూడా పక్కన పెట్టకూడదు అది పారాయణ అయినా మరి ఏదైనా కూడా వృత్తి ధర్మం తర్వాతనే వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించమని సాక్షాత్తు విష్ణుమూర్తి తన అవతారం ద్వారా నిరూపణ చేస్తూ ఉన్నాడు లక్ష్మీదేవి ఎదురుగుండా ఉంటే కూడా పట్టించుకోకపోతే ఆవిడ అలగదా ఏమీ సంబంధం లేదు ముందు స్థితి నా ధర్మం ఏదో నేను అది చేయాలి ఆయన తన వృత్తి ధర్మానికి కట్టుబడి ఉన్నాడు వృత్తి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి విష్ణు చిత్తుణ్ణి కూడా ఆయన అలాగే అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే సంపదలు వచ్చాయి కదా అని మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి మన వృత్తి ధర్మాన్ని మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నప్పుడే స్వామివారు మళ్ళీ మనల్ని అనుగ్రహించి అలా కుదరదు అబ్బాయి వృత్తి ధర్మాన్ని మర్చిపోవద్దు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు ఈరోజు ఆరు కోట్లు ఉన్నాయి ఏడు కోట్లు ఉన్నాయని మురిచిపోతున్నామేమో ఒకప్పుడు ఇవేవి లేనప్పుడు నువ్వు అక్కడ కూర్చుని చిన్న పని చేసుకుంటూ ఉండేవాడివి ఆ పనిని మర్చిపోవద్దు ఆ వృత్తిని గౌరవించు వృత్తిని గౌరవించు అని చెబుతున్నాను అంటే ఎంత ఎదిగినా ఎంత ఎదిగినా కూడా మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఏ వృత్తి నుంచి వచ్చామో దాన్ని మర్చిపోకుండా ఉండడమే అసలైన విష్ణు భక్తుడి లక్షణం అప్పుడే మనం స్వామివారికి అసలైన భక్తులు అవుతాం ఆ విష్ణు విష్ణు చిత్తుడి పేరును మనం గమనిస్తే గనక ఆయన పేరు విష్ణు చిత్తుడు చిత్తము అంటే మనస్సు ఆయన మనస్సు అంతా విష్ణువే ఆయన ఎక్కడ చూసినా విష్ణువునే దర్శించాడు పువ్వులను చూసినా కొమ్మలను చూసినా ఆకులను చూసినా చెట్లను చూసినా మనుషులను చూసినా అందరిలోనూ విష్ణువునే దర్శించగలిగినంత ఉన్నతమైన భావన విష్ణు చిత్తుడు చేయగలిగాడు మరి మనకే చిత్తం ఉంది విష్ణు చిత్తుడు అంటే అద్భుతంగా దర్శనం చేయగలిగాడు ఆయన కన్నులార వీణుల విందుగా వీధి అన్ని చోట్ల సర్వాంతర్యామి విశ్వం విష్ణు అన్నారు విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామే విశ్వం విష్ణు అంటే ప్రపంచమంతా సర్వాంతర్యామిగా నిండి ఉన్న భగవంతుణ్ణి నువ్వు దర్శించగలగాలి అన్నారు సరిగ్గా మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు కానీ అన్నింట్లోనూ మనం దేవాలయం చేసే ప్రతి క్రతువులోనూ ప్రతి ఉపచారంలోనూ ఇదే విషయం మనకు అర్థమవుతుంది ఆయన కూడా అద్భుతంగా విష్ణు చిత్తుడు అనే మనస్సులో ఎప్పుడు మనస్సులో విష్ణువుని మాత్రమే నిలిపాడు మిగిలిన విషయాలు మనసులో ఉన్న మిగిలిన విషయాలన్నింటినీ పక్కన పెట్టేశాడు కేవలం విష్ణువు మీదే దృష్టి పెట్టాడు అలా మనం కూడా మన పారాయణలో భాగంగా వ్యక్తిగత విషయాలను వదిలిపెట్టి విష్ణువు మీద మనం దృష్టి పెట్టగలిగితే అప్పుడు భగవంతుడు ఉంటాడు మనది విష్ణు చిత్తమా కాదు మనది తృష్ణ చిత్తం విష్ణు చిత్తుడికి ఎందుకయ్యా విష్ణుడి దర్శనం విష్ణుమూర్తి దర్శనమయ్యింది అంటే ఆయన విష్ణు చిత్తుడు కాబట్టి మనస్సు నిండా విష్ణువుని నిలుపుకున్నాడు కాబట్టి ఆయనకి దర్శన భాగ్యం కలిగింది సాక్షాత్తు శ్రీరంగనాథ శ్రీరంగంలో ఉండే భగవంతుడు విష్ణుమూర్తి సాక్షాత్తుగా ఈ విష్ణు చిత్తుడితో సంభాషణ చేస్తాడు నేరుగా మాట్లాడతాడు ఏమయ్యా ఎలా ఉన్నావు అంత బాగానే ఉందా అని చక్కగా మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడుతాడు అంత గొప్ప ఏమిటట విష్ణు చిత్తుడిది మనస్సు నిండా విష్ణువుని నిలుపుకోవటం మనం తృష్ణ చిత్తులం అందుకని మన గుండెలు మండిపోతూ ఉంటాయి తృష్ణలు అంటే కోరికలు ఈ కోరికలకి హద్దు పద్దు అనేది లేదు ఒక రకంగా చెప్పాలంటే కోరికలను తీర్చుకోవటం అంటే మనం ఆండ్రాయిడ్ ఫోన్ తడమటం లాంటిది అయిపోతుంది అయిపోతుంది అనుకుంటాం కానీ ఎప్పటికవ్వదు ఓ నాలుగు గంటలైనా కూడా మనం బయటికి రాలేము దాని నుంచి ఇంక ఇది ఒక్కటే ఇది ఒక్కటే ఇది ఒక్కటి చూసేస్తే ఇది ఒక్కటి చూసేస్తే అని అంటూనే ఉంటాం అది పైకి పెడుతూనే ఉంటుంది ఇది జన్మకు తెవలదు కోరికలు కూడా అంతే ఈ ఒక్కటే స్వామి ఈ ఒక్కటి చేసేసామంటే అబ్బాయి పెళ్ళి ఒకటి చేసేసామంటే అబ్బాయికి పెళ్ళి చేసేస్తావు పిల్లలు పుట్టాలి మళ్ళీ అబ్బాయికి పిల్లలు పుట్టేశారంటే మళ్ళీ పిల్లలు అనగానే మళ్ళీ వాళ్ళ స్కూళ్ళు వాళ్ళ పాఠశాల స్కూల్ ఫీజు డొనేషను అన్నీ మళ్ళీ లెక్కలోకి వచ్చేసాయి మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకా కూడా మనం స్థిరంగా ఉండలేం అప్పటికైనా విడిచిపెడతామా వాళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు ఈ పెళ్ళి పిల్లల మధ్యలోనే అయిపోతుంది కోరికలన్నీ అంటే కోరిక కోరడం అనేది మొదలు పెడితే ఇక దానికి హద్దు పద్దు లేదు అందుకని ఎప్పుడైతే ఈ కోరికలను అంటే అరిషడ్ వర్గాలని కామం క్రోధం లోభం మోహం మతం మాత్సర్యం వీటిని కాస్త పక్కన పెట్టి మనం భగవంతుణ్ణి హృదయంలో విష్ణువుని నిలుపుకోగలుగుతామో అప్పుడు ఈ మనస్సు చక్కగా నిలకడగా ఉంటుంది ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువులు స్తోత్రంలో చెబుతారు ఏదీయం హృత్ప్రద్మం ఏది భవద్ అధీనం పశుపతే తదీయ శంభో భవసి భవభారం వహసి అంటారు నా దగ్గర నీకు ఇవ్వడానికి పెద్దగా గొప్ప గొప్ప ఏమి లేవయ్యా నీ దగ్గర ఏమైనా లేనివాడవా ఏమైనా నీకు ఏమన్నా ఇద్దామా అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయి నేనేమివనో నేను ఇవ్వగలిగింది అంత తృణమో పణమో నీ దగ్గర లేనిది నేను ఇవ్వగలిగింది ఒకటే ఉందయ్యా ఇది రామానుజుల వారు చెప్పినా జగద్గురువులు శంకరాచార్యుల వారు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే నేను ఇవ్వగలిగింది నా మనస్సు ఒక్కటే అది ఒకటి ఇచ్చేస్తాను ఎందుకంటే అది కుదురుగా ఉండదు కాబట్టి పన్నెండు కోతులు ఒక ఇరవై కోతులు కలిపితే ఎంత చెంచలంగా ఉంటాయో మనస్సు అంత చెంచలంగా ఉంటుంది కాబట్టి మనస్సును విష్ణువుకి సమర్పించి మనం చక్కగా ప్రార్థన చేయగలిగితే అప్పుడు అది దృష్టి కుదురుతూ అలా ప్రార్థన చేయగలగాలి విష్ణు చిత్తుడు సరిగ్గా అంత ప్రార్థన చేయబట్టే ఆయన భాగ్యం అద్భుతంగా ఫలించి గోదాదేవి ఆయనకి తులసి వనంలో దొరికింది